వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ భూమిపై జనన మరణాలు సహజం. అయితే మనిషి చనిపోయాక అతని శరీరం ఖననం చేయటం లేదా పూడ్చిపెట్టడం జరుగుతుంది. మరి ఆత్మ సంగతి అదెక్కడికి వెళ్తుంది? ఎన్ని రోజుల పాటు భూమిపై ఉంటుందనే విషయాలు మీకు తెలుసా? మనిషి మరణించాక అతని ఆత్మకు ఏమవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? యమధర్మరాజు దగ్గరికి ఎలా వెళ్తారు అనే ఊహ మీకు ఎప్పుడైనా వచ్చిందా? దీనికి సంబంధించి మనిషి మరణాంతరం జరిగే పరిణామాల గురించి హిందూ శాస్త్రం ప్రకారం గరుడ పురాణంలో వివరించబడింది. నరకంలో యమధర్మరాజు మనుషుల ఆత్మలకు వారు చేసిన పాపపుణ్యాల ప్రకారం శిక్షలు వేస్తాడని పెద్దలు చెప్పగా విన్నాం, కొన్ని గ్రంథాల్లో రాయటం చదివాం. అయితే గరుడ పురాణం ప్రకారం యమదూతలు ఆత్మలను నరకానికి తీసుకెళ్లేందుకు దాదాపు 47 రోజుల సమయం పడుతుందట. ఈ క్రమంలో దారిలో ఆత్మలను యమదూతలు అనేక చిత్రహింసలు పెడతారట. తమను చూసి భయపడినా ఎక్కడైనా ఆగినా ఆత్మలను కొరడాల వంటి ఆయుధాలతో చిత్త కొడుతూ యమదూతలు తీసుకెళ్తారట. దీంతో పాటు నరకంలో విధించే శిక్షలను గురించి యమదూతలు ఆత్మలకు కథలు కథలుగా చెబుతారట. మనిషి ఆయువు తీరిన 13 రోజు తర్వాత యమభటులు జీవిని యమపురికి తీసుకెళ్తారు. దారి అంతా ఎగుడు దిగుడులుగా ఉంటుందట. ఆకలి దప్పికలు తీరే అవకాశం లేని ప్రాంతంలో అరికాళ్ళు బొబ్బలెత్తినా యమభటులు కొరడాలతో కొట్టి నడిపిస్తారట. కన్నుచూపులోనే నీరుంటుంది, కానీ త్రాగబోతే చేతికి అందుదట. ఆత్మను యమభటులు తీసుకెళ్లే దారిలో మేఘాలు నిరంతరం వర్షిస్తూ ఉంటాయట. కానీ అవి వర్షించేది నీరు కాదు, రక్తాన్నట. అలా 17 రోజుల పాటు జీవించినప్పుడు చేసిన పాపాలను తలుచుకొని వాపోతూ ఉంటాడట జీవుడు. ఆ తర్వాతే యమపురి మజిలి అయిన సౌమ్యపురం చేరుతాడని గరుడ పురాణం పేర్కొంటోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.